మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఆకాశల్యమల మీద వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారు కూడా నెలకంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, అక్క చెల్లెమ్మలకు స్వావలంబన రావాలి, మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆశర, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఉన్నాయా అక్క, ఉన్నాయా అన్న, ఉన్నాయా తమ్ముడు, ఉన్నాయా చెల్లెమ్మ, ఉన్నాయా అన్న, ఉన్నాయా చెల్లి, ఉన్నాయా అన్న. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే, ఇంటి వద్దకే తలుపు తట్టి ఈరోజు అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే, నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, అవ్వాతేతల తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పుట్టే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా ఇలా రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా, తమ్ముడు జరిగిందా, అన్న జరిగిందా, అక్క జరిగిందా. స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములు ఒక ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ చేదోడు ఓ తోడు. ఫుట్పాత్ల మీద అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు. నా ఈ బ్రాహ్మణులకు రజకులకు టేదర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు. లాయర్లకు కూడా లా దేస్తాం. నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి, ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించినా
25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసన, ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఆ పేదవాడికి గ్రామానికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి చెల్లడపడుతూ అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని చెల్లడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతులను చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో అక్కడే మరో 4 అడుగులు కనిపిస్తే, 4 అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే, నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఈ ఫోన్ను ఇలా షేర్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.